రమా, గడ్డి విపరీతంగా పెరిగిపోయిందిరా. నెక్స్ట్ వీక్ గార్డెనర్ ని పిలిచి ఇదంతా మాప్ చేయమని చెప్పాలి, లేకపోతే అడవిలో పెరిగిపోతుంది. అడుగు అన్నయ్య చూడు. అన్నయ్య, అరుణ్, అరుణ్ ఒరే, ఎక్కడికి రా, బయలుదేరా. గణేష్ పెళ్లికే కదా, నీకు కొంచెం కూడా రోస్ట్ వేయలేదా? అది నువ్వు పెళ్లి కొడుకులా బయలుదేరా. నేను తప్పకుండా వెళ్ళాలి. ముందు వాడి ఫ్రెండ్ అని, ఇప్పుడు తోడి పెళ్లి కొడుకుని, అన్నిటిని మర్చిపోండి. మీరు రండి. అవమానం కలదు. ఇంకొకడు ప్రేమించిన అమ్మాయిని వీడి పెళ్లి చేసుకోవడం, అసలు ఈ పెళ్లికి రావడమే నాకు ఇష్టం లేదు. మీరు మిస్టర్ అరుణే కదా? నేను మిమ్మల్ని ఫోటోలో చూశాను. ఐఎమ్ సారీ, మీకు మనసులో ఎంత బాధ ఉన్నా ఈ పెళ్లికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ సీట్. మైథిలి ఇలారా, నేను ఎవరో తెలుసా? మనం ముందు అనుకున్నాను. మిస్టర్ అరుణ్, నమస్తే. కూర్చోండి సార్, ప్లీజ్ సార్. ఇదిగో వస్తున్నా. నేను గెలిచాను చూసావా? ఎస్. ఆల్ ది బెస్ట్ గణేష్. అతను కొట్టు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. వెరీ గుడ్ కదా. ఒక్క నిమిషం. అణువులో ఉంటాడు, పరమాణువులో ఉంటాడు. ఎవరు? దేవుడు. అంతా శివమయం, కానీ హరితరుంలో అంత అరుణ్మయం. అలాంటి పిల్లకి నేను తాళి కట్టాలా? ఏంటి అనేది నువ్వు చెప్పవు. ఎందుకంటే నీకున్న ఒకే ఒక లక్ష్యం ఏం తెలుసా? నన్ను, అరుణ్ణి విడతీయటం. నీకు అరుణ్ మీద ఉన్న కోపం అరుణ్ చెల్లి పాటే రోజున విశ్వరూపం ధరించి నన్ను, అరుణ్ణి విడగొట్టే లెవెల్కి నువ్వు ప్లాన్ చేసావు. నేను వాళ్ళిద్దరు ప్రేమ ఎంతో పవిత్రమైందిరా. నీదేం తప్పు కాదురా, తప్పంతా నాదే. హరిత అరుణ్ణి లవ్ చేస్తుంది అని తెలియగాని నేనేం చేసి ఉండాలి? తప్పకుండా ఉండాలి. బట్ తను నేను మర్చిపోలేకుండా నువ్వు నన్ను మార్చేసావు. ఏంటి ఇలా చెప్తున్నాడు? హరిత ప్రతి క్షణం అరుణ్ పేరే జపించింది, జపిస్తోంది, జపిస్తుంది. ఏంట్రా చూస్తున్నావు? నువ్వేరా పెళ్లి కొడుకు? ఆశ్చర్యంగా ఉంది. ఏంటి వాడికి ఏమైనా పిచ్చా? ఏంటి సార్ వాడు? గణేష్, నేను చెప్పేది వినరా ప్లీజ్. నేను చెప్పేది వినరా, వద్దు ప్లీజ్. హరిత ఇలారా, రే హరిత మెళ్ళ తాళి కట్టు. నువ్వేరా హరితకి సరైన చూడు. ఏమిటిదంతా? సారీరా, ప్రతి విషయంలో నేను గెలిచేది నీ మనసును బాధ పెట్టాలని కాదురా. ఓకేరా, ఇట్స్ ఆల్ రైట్. హరిత, ఇక మీదట నీ జీవితంలో అనుమానం అనే మాటే రాకూడదు. సరే అరుణ్, హరిత నేను అనుమానించింది అంటే నీ మీద ఎంతో ప్రేమందని అర్థం. తాళి కట్టు. కట్టు కట్టు. ఏట్రా, నువ్వు గెలిచాను అనుకుంటున్నావా? నువ్వు గెలవలేదురా, నేనే గెలిచాను. నువ్వు ఓడిపోయావు, నేను ఓడిపోనురా. అయ్యో, మీరు కాదు గెలిచింది. తెలుసు నేనే ఓడిపోయాను, అందుకని ఇక్కడ కూర్చొని భోజనం చేయమంటావా? అలాగే అనాలి, నేనే గెలిచాను రా. ఇవ్వు, బాగుండాలి బాగుండాలి. వాడి జీవితంలో బాగుపడరా, వదిలే. నువ్వు తాళి కట్టు. నో,
ఎప్పుడు నీకు ఒక మంచి జోడి దొరుకుతుందో అప్పుడే తిని మెళ్ళో తాళి కడతాను. కరెక్ట్, నా మాట కూడా అదే. అరుణ్ చెప్పేది నూటికి నూరు పాళ్ళు నిజం. మీలాంటి స్నేహితుల్ని నేను ఇంతవరకు చూడలేదు. అవును అరుణ్, ఇప్పుడు నా కొడుకు అనిపించుకుందాం. Yes.